బృహస్పతి ఒక్కొక్క రాశిలో సంచారం చేయటం వల్ల ఒక్కొక్క పుష్కరం అనేది ఏర్పడుతుంది పుష్కరం అంటే ఏంటంటే పన్నెండు రోజుల పాటు ఆ భగవంతుడైన దేవగురు అయిన బృహస్పతి ఆ నదిలో ఉంటాడని అర్థం ఆ పన్నెండు రోజులు కూడా మనం స్నానం చేస్తే ఏంటంటే గురువు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఏంటంటే సంతానకారకుడు అలానే భాగ్యకారకుడు లాభకారకుడు విద్యాకారకుడు సకల ఐశ్వర్యానికి సంఘంలో కీర్తి పరిష్ణులన్నీ కూడా తీసుకొచ్చే గ్రహం ఏంటంటే జూపిటర్ అంటే నవగ్రహాల్లో కూడా అతి పెద్ద గ్రహము గురుగ్రహం వల్ల అనుకూలంగా ఉంటుంది అంటే ప్రతి పనిలో కూడా అనుకూలంగా సాధించడానికి ఏంటంటే గురుగ్రహం అనేది అవసరం ఇక్కడ దేవగురువైన బృహస్పతి ఎప్పుడైతే మొన్న మనకి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున తెల్లవారుజాము ఐదు గంటల పదహారు నిమిషాలకి దేవగురువైన బృహస్పతి మీనరాశిలోంచి మేషరాశిలోకి సంచారం చేయటం వల్ల గంగానదికి పుష్కరాలు అనేవి ఏర్పడ్డాయి అంటే ఆ పన్నెండు రోజుల పాటు కూడా ఎవరైతే స్నానం చేయటం వల్ల వాళ్ళకి శుభఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ గంగా పుష్కరాల్లో ఆచరించాల్సిన కొన్ని నియమాలు కూడా ఉంటాయి మనకు హరిద్వార్లో కానీ కాశీలో కానీ అంతా కూడా గంగా నది ప్రవేశిస్తుంది ఆ గంగా పుష్కరాల్లో మనకు ఆ సమయం ఆ సమయంలో ఎప్పుడైతే పన్నెండు రోజులు కూడా ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా పన్నెండు రోజుల పాటు కూడా పుష్కరం అనేది జరుగుతుంది ఇక్కడ ఆ పుష్కరంలో మనం స్నానం చేయటం యుక్తంగా వెళ్ళటం ఆ దంపతుల యుక్తంగా వెళ్ళటం ఒకటి అలానే సంకల్పం అనేది చెప్తారు అంటే పిప్పలాధాత సముద్రం అనే ఒక సంకల్పం ఉంటుంది పిప్పలాధాత అనేది ఆ సంకల్పం అనేది చెప్తారు సంకల్పం ఎలా చెప్తారంటే భార్యాభర్తలందరినీ కూడా భార్యని భర్తని ఏదైతే బ్రహ్మముడి వేసి అక్కడుండే అర్చకులు పురోహితులు ఏం చేస్తారంటే వాళ్ళని తూర్పు దిక్కులో నిలబెట్టి ఆ తూర్పు దిక్కులో నిలబెట్టిన తర్వాత మూడుసార్లు మునక వేయాలి మునక వేసిన తర్వాత ఆ మట్టి లోపల నుంచి ఉన్న గంగ ఇసుకుంటుంది కదా ఆ మట్టితోటి తల రుద్దుకుంటారు తల మీదలా చల్లుకోవటం రుద్దుకోవటం చేస్తారు చేసుకున్న తర్వాత సంకల్పం చెప్తారు అంటే ఆచమ్య ప్రాణాయమ్య అని స్వ నారాయణ స్వ గోవిందాయమ అని ఆ సంకల్పం చెప్పి ఆ సంకల్పంలో కూడా మనం ఏ దిక్కులో ఉన్నాం శ్రీశైలానికి ఏ దిక్కులో ఉన్నాం ఈశాన్య ప్రదేశే లేదా పశ్చిమ వాయు ప్రదేశే పశ్చిమ ప్రదేశం అని చెప్పి వాళ్ళకి సంకల్పం చెప్తారు అంటే ఏదైతే గంగా నది యొక్క పూజ అనేది జరుగుతుంది అంటే గంగే చెమినేచ కృష్ణా గోదావరి సరస్వతి సింధు కావిరి జలేష్మిన్ సన్నిధం కురు అని అలానే పిప్పలాధాత అనే మంత్రాన్ని చెప్తారు చెప్పిన తర్వాత ఏంటంటే భగవంతుణ్ణి ప్రార్థన చేయటం ఏదైతే దోషాలుంటాయో ఆ దోషమంతా కూడా తొలగిపోవటానికి భార్యాభర్తలు ఇద్దరు కూడా బ్రహ్మముళ్ళు వేస్తారు సహజంగా భార్యాభర్తలకి బ్రహ్మముళ్ళు వేసేది పెళ్ళిలో వేస్తారు ఇక నెక్స్ట్ ఎక్కడ వేస్తారంటే ఇక్కడే అంటే ఈ పుష్కరం ఉన్న తర్వాత ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలని దాంపత్యపరంగా ప్రేమగా ఉండాలని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని ఆ గంగాదేవి యొక్క ఆశీస్సులు గురువు యొక్క ఆశీస్సులు ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు ఉండాలని పార్వతీ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు ఉండాలని సంకల్పం చేస్తారు ఆ సంకల్పంలో ఎలా ఉంటుందంటే జీవితాంతం కూడా కలిసి ఉండాలి బాగుండాలి యశస్సు ఉండాలని సంకల్పాన్ని చెప్తారు సంకల్పం అంటే ఏంటంటే అది గొప్ప సంకల్పం మహాసంకల్పం అంటారు అలానే మహాసంకల్పం కూడా చెప్తారు దానిలో ఈ స మామూలు జనరల్ సంకల్పం అయిపోయిన తర్వాత ఈ పిప్పలాధాత మంత్రం తర్వాత అంగవంగ కళింగ కాశ్మీర అతల వితల సుతాతల మహాతల పాతాళ అనే మంత్రాన్ని మహాసంకల్పం అంటారు ఈ మహాసంకల్పం చెప్పటం జరుగుతుంది దరిద్రం కొంతమంది ఏం చేస్తారు అంటే కుంకుమ పసుపు కూడా వదలటం కొబ్బరికాయ కొట్టడం పూలు వేయటం నదీ పూజ అనేది చేస్తారు గంగానది యొక్క పూజ కూడా చేస్తారు తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఏంటంటే పితృదేవతలకు పిండ ప్రధానాలు తర్పణాలు ఇడుస్తారు అంటే పితృపితామహ ప్రపితామహ అంటారు మాతృపితామహి ప్రపితామహి అని అంటే తండ్రి ఎవరైతే మరణిస్తారో వాళ్ళకి పిండ ప్రధానం చేస్తారు చాలామంది కూడా కేవలం ఆ వ్యక్తికి తండ్రి లేకపోయినా తండ్రి లేడనుకోండి మరణించిన వాళ్ళు ఉంటారు ఆ మరణించిన వ్యక్తులందరికీ కూడా పిండ ప్రధానం చేస్తారు కేవలం తండ్రి తాత ముత్తాతే కాదు అమ్మ నాయనమ్మ నాయనమ్మ వాళ్ళ అత్తగారు కాదు వాళ్ళకే కాకుండా వరుసలో అలా కూడా కాకుండా మిగతా వాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ కూడా అంటే మరణించిన వాళ్ళందరూ కూడా కాలం చేసిన వ్యక్తులందరికీ కూడా పిండ ప్రధానం చేస్తారు అంటే తర్పణం ఇడుస్తారు పిండ ప్రధానం చేస్తారు ఆ పిండ ప్రధానం చేయటం వల్ల ఏంటంటే పితృదేవతలు సంతోషించి పితృదేవతలకి మనం ఏదైతే చేస్తామో వాళ్ళు ఏ లోకాల్లో అయితే ఉంటారో ఆ లోకాలలో వాళ్ళకి మన యొక్క ఆశిస్సులు అనేవి వాళ్ళ యొక్క ఆశిస్సులు మనకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది చాలామంది కూడా దీని దీనిలో ఏమిటంటే అన్న శ్రాదం చేస్తారు కొంతమంది పిండితో చేస్తారు అలాగా శ్రాధాల్లో రకాలు చాలా ఉన్నాయి అంటే శ్రద్ధతో చేసేదే శ్రాదం అంటారు అందువల్ల ఆమె శ్రాదం చేస్తారు అన్న శ్రాదం చేస్తారు మామూలు శ్రాద్ధాలు చేస్తారు ఆ తర్పణము పిండ ప్రధానము అందరికి కూడా ఎవరైతే కాలం చేశారో వాళ్ళ బంధువులకి చుట్టాలకి గురువులకు కూడా చేస్తారు దానికి కుల మతాలతో సంబంధం లేదు ఇక్కడ దేశాలు ప్రాంతాలు కులాలు మతాలు ఎవరితో సంబంధం లేదు అమెరికాలో కూడా ఫ్రెండ్ ఉంటే అమెరికాలో వాడు కూడా చేయొచ్చు అమెరికన్ సిటిజన్ మన ఇండియా వాళ్ళే కాకుండా కెనడాలో ఉండొచ్చు న్యూజిలాండ్లో ఉండొచ్చు వాళ్ళకు కూడా ఈ తర్పణము పిండ ప్రదానం చేయొచ్చు ఏమిటంటే చాలామంది కూడా ఆలోచన చేస్తుంటారు గురువుగారండి వాళ్ళు చనిపోయారు ఎక్కడో మళ్ళీ పునరుపజననం పునరుమనం పుట్టింటారు కదా మరి చని పుట్టిన తర్వాత ఎలా చేయటం అని కూడా క్వశ్చన్లు అడుగుతారు అలా కాదు వాళ్ళు పుట్టిన పుట్టారనుకున్న ఉదాహరణకి ఒక అతనికి పిండ ప్రదానం చేస్తున్నాం అతను ఎక్కడో అమెరికాలో పుట్టింటాడు పెరుగుతుంటాడు ఆ అబ్బాయి చైల్డ్ హుల్ చైల్డ్లో అంటే చదువు ఎడ్యుకేషన్ పరంగా ముందుకెళ్తుంటాడు కానీ బట్ ఆయనకి ఇక్కడ ఏదైతే మనం పెండ ప్రధానం చేస్తామో ఆయనకు కావలసిన విధంగా అది వెళ్ళిపోతుంది అని అర్థం అంటే ఇప్పుడు అమెన్ మనకి ఇండియన్ ఇండియన్ మనీ ఉంది ఇండియన్ మనీ అమెరికాలో మనం ఎలా మార్చుకో డాలర్స్ రూపంలో మార్చుకుంటాం అలానే ఇక్కడ ఏదైతే మనం చేస్తామో పెండ ప్రధాన కార్యక్రమం చేసి ఆ వస్తువు ఆయనకి పనికి వచ్చే వస్తువుగా మారిపోతుంది ఇక్కడ ఈ పెండ ప్రధానమే వెళ్తుందని కాదు ట్రాన్స్ఫర్ అవుతుందని కాదు ఇక్కడ ఏదైతే వస్తువు ఆయనకు అవసరమైన వస్తువు ఏదైతే ఉంటుందో ఆ వస్తువుగా వెళ్ళి ఆయనకి మేలు జరుగుతుందని అర్థం అది అందువల్ల పిండ ప్రధానాలు చేయటం వల్ల కూడా పితృదేవతల యొక్క సంతోషము పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది లభించడం అని చాలా మంచిదమ్మా చాలా బాగా అవునమ్మా పాటించడం అనేది మంచి దానిలో దాన ధర్మాలు కూడా చేసుకుంటారు బ్రాహ్మలకి గొడుగు దానం అని చోడస్ దానాలు ఉంటాయి అంటే గోదానమని భూదానమని హిరణ్య దానమని తిలదానమని క్షత్రం దానమని అలానే పాదుకా దానమని గొడుగు చెప్పులు ఇలాంటి రకరకాల దానాలు వాళ్ళ శక్తి మించి శక్తిని మించే అవసరం లేదు కానీ శక్తి కొలది చేసుకోవాలి అంటే శక్తిని మించి వాళ్ళు చేయలేరు తప్పులు చేయలేరు కదా వాళ్ళ శక్తి ఉన్నంతవరకు కూడా చేసుకోవచ్చు స్వయంపాక దానం కూడా చేస్తారు అలా అమ్మా అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్